Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఏప్రిల్ 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై మీ, ఐఎమ్ వెంకటలక్ష్మి నారాయణ కుడుముల. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది 2020లో సౌదీ అరేబియాలో జరగనున్న G20 సమ్మిట్. సో G20 సమ్మిట్ని 2020 సంవత్సరంలో సౌదీ అరేబియాలో నిర్వహించనున్నారు. సో ఇంతకుముందు 2018 సంవత్సరంలో ఈ G20 సమ్మిట్ని, G20 యొక్క 13వ సమ్మిట్ని అర్జెంటీనా దేశంలోని బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించడం జరిగింది. తర్వాత 2019 సంవత్సరంలో ఈ G20 సమ్మిట్ని, G20 యొక్క 14వ సమ్మిట్ని జపాన్ దేశంలోని ఒసాకాలో నిర్వహించనున్నారు. సో దీన్ని 2019 జూన్ నెలలో నిర్వహించనున్నారు. అలాగే తర్వాత 2020 సంవత్సరంలో ఈ G20 సమ్మిట్ యొక్క 15వ సమ్మిట్ని సౌదీ అరేబియాలో నిర్వహించనున్నారు. సో ఈ ప్లేసెస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2018 సంవత్సరంలో G20 సమ్మిట్ని ఎక్కడ నిర్వహించారు? అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించారు. 2019 సంవత్సరంలో G20 సమ్మిట్ని ఎక్కడ నిర్వహించనున్నారు? జపాన్ దేశంలోని ఒసాకాలో 2019 జూన్ నెలలో దీన్ని నిర్వహించనున్నారు. తర్వాత 2020 సంవత్సరంలో G20 సమ్మిట్ని ఏ దేశంలో నిర్వహించనున్నారు? సౌదీ అరేబియా దేశంలో దీన్ని నిర్వహించనున్నారు. అయితే ఇక్కడ G20 అంటే ఏమిటి? సో ఈ సదస్సులు, సమావేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ముఖ్యమైన ఇంటర్నేషనల్ సదస్సులు ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ G20 సమ్మిట్, G20 సదస్సు ఏదైతే ఉందో, ఇది మన ప్రపంచంలో అధిక జనాభాని కలిగి ఉన్న, ఆర్థిక స్థిరత్వం ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక కూటమి. సో దీన్నే మనం G20 కూటమి అని పిలవడం జరుగుతుంది. దీన్ని 1999 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. G20 కూటమిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. దీన్ని 1999 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ G20 కూటమిలో సభ్య దేశాల సంఖ్య 19 సభ్య దేశాలు. ఈ 19 సభ్య దేశాలతో పాటుగా యూరోపియన్ యూనియన్లో ఉన్న 20 సభ్య దేశాలు కూడా దీంట్లోకి, సభ్య దేశాల్లోకి రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఈ G20 సమ్మిట్లో 19 సభ్య దేశాలు, దాంతోపాటుగా 20 యూరోపియన్ యూనియన్లో ఉన్న సభ్య దేశాలు. సో ఈ G20 సమావేశాల్లో పాల్గొనేటువంటి అంతర్జాతీయ సంస్థలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ G20 సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వరల్డ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, సో ఇవి రెండు కూడా పాల్గొనడం జరుగుతుంది. సో అయితే ఈ G20 సమ్మిట్లో ఉన్న సభ్య దేశాలు ఏవే సభ్య దేశాలు? సో వీటి పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్. సో మొదటిగా మనం చూసినట్లయితే ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిలు, చైనా, కెనడా, ఫ్రాన్సు, జర్మనీ, అలాగే మన భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాను, మెక్సికో, రష్యా, దక్షిణాఫ్రికా, అలాగే దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇవి ఈ G20 సమ్మిట్లో ఉన్న ప్రస్తుత సభ్య దేశాలు, G20 కూటమిలో ఉన్న ప్రస్తుత సభ్య దేశాలు. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే మనం చూసినట్లయితే ఈ G20 ప్రభుత్వాల అధినేత 2008 నుండి వివిధ సభ్య దేశాల్లో సమావేశం కావడం జరుగుతుంది. సో మొదటిసారిగా ఈ G20 ప్రభుత్వ అధినేతల సదస్సుని 2008 సంవత్సరంలో అమెరికా దేశంలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించడం జరిగింది. తర్వాత 11వ ప్రభుత్వ అధినేతల సదస్సుని 2016 సంవత్సరంలో చైనా దేశంలోని హాంగ్జోలో నిర్వహించడం జరిగింది. 12వ G20 ప్రభుత్వ అధినేతల సదస్సుని 2017 సంవత్సరం జూలైలో జర్మనీ దేశంలోని హాంబర్గ్లో నిర్వహించడం జరిగింది. తర్వాత రీసెంట్గా 13వ G20 సదస్సుని 2018 సంవత్సరం నవంబరు 30 నుంచి దీన్ని డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా నిర్వహించడం జరిగింది. సో దీన్ని ఎక్కడ నిర్వహించారు? అర్జెంటీనా దేశంలోని బ్యూనస్ ఎయిర్స్లో దీన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత 14వ G20 సదస్సుని 2019 సంవత్సరంలో జపాన్ దేశంలోని ఒసాకాలో నిర్వహించనున్నారు. తర్వాత 15వ G20 సదస్సుని 2020 సంవత్సరంలో సౌదీ అరేబియా దేశంలో నిర్వహించనున్నారు. సో ఈ G20లో మన భారతదేశం కూడా సభ్య దేశం. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌదీ అరేబియా యొక్క రాజధాని రియాద్, సౌదీ అరేబియా యొక్క కరెన్సీ సౌదీ రియాల్, సౌదీ అరేబియా దేశం యొక్క ప్రస్తుత రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్. సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఏ దేశం యొక్క రాజు ప్రస్తుతం? ఇతను సౌదీ అరేబియా దేశం యొక్క రాజు. అలాగే సౌదీ అరేబియా దేశం యొక్క ప్రస్తుత యువరాజు వచ్చేసి మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్. మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ప్రస్తుతం సౌదీ అరేబియా దేశం యొక్క యువరాజు.
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2019 ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మన భారతదేశం 140వ స్థానంలో నిలిచింది. 2019 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 140వ స్థానం. సో ఈ పత్రికా స్వేచ్ఛ ఎంత అయితే ఇస్తున్నారో ఆ దేశంలో ఈ ప్రెస్ జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఫ్రీడమ్ కలిగిస్తున్నారో దాన్ని బట్టి ఈ ర్యాంకులు అనేది కేటాయించడం జరుగుతుంది. సో దీంట్లో మొత్తం 2019 గాను 180 దేశాలను తీసుకొని ఈ ర్యాంకులు అనేది కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీంట్లో మన భారతదేశం యొక్క స్థానం, అలాగే మొత్తం దేశాలని ఎన్ని దేశాలని తీసుకున్నారు వాటిలో మన భారతదేశం యొక్క స్థానం, అలాగే మొదటి స్థానంలో ఉన్న దేశం, ఆఖరి స్థానంలో ఉన్న దేశం, అలాగే ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని ప్రతి సంవత్సరం కూడా ఎవరు విడుదల చేస్తారు. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2019 దీన్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో దీన్ని ప్రతి సంవత్సరం కూడా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ దీన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిని విడుదల చేసేది ఎవరు? రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. సో 2019 సంవత్సరానికి గాను రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2019 మొత్తం 180 దేశాలకి ఈ ర్యాంక్స్ అనేది కేటాయించడం జరిగింది. సో వీటిలో 180 దేశాల్లో మన భారతదేశం 140వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే 2019 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో మొదటి స్థానంలో నిలిచిన దేశం నార్వే దేశం, రెండవ స్థానంలో ఫిన్లాండ్ దేశం నిలవడం జరిగింది. అలాగే 2019 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో ఆఖరి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసి టుర్క్మెనిస్తాన్ దేశం. సో ఇది 180వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే ఆఖరి నుంచి రెండవ స్థానంలో నిలిచిన దేశం నార్త్ కొరియా దేశం. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2019 భారతదేశం యొక్క స్థానం ఎంత? 140వ స్థానం. మొత్తం దేశాలు 180 దేశాలు. మొదటి స్థానంలో నిలిచిన దేశం నార్వే, సెకండ్ స్థానంలో నిలిచిన దేశం ఫిన్లాండ్, ఆఖరి నుంచి మొదటి స్థానంలో నిలిచిన దేశం టుర్క్మెనిస్తాన్, ఆఖరి నుంచి సెకండ్ ప్లేస్లో నిలిచిన దేశం నార్త్ కొరియా దేశం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని విడుదల చేసేది ఎవరు? రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ దీన్ని విడుదల చేయడం జరుగుతుంది. శ్రీలంక యొక్క మొట్టమొదటి ఉపగ్రహమైన రావణ 1 అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. రావణ 1 ఉపగ్రహం ఇది ఏ దేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం? శ్రీలంక దేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం. సో శ్రీలంక రావణ, మనం ఈ పేరుని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే రావణ రావణుడు ఈ శ్రీలంక దేశం యొక్క దేవుడు, రైట్? సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో రావణ 1, సో ఇది ఈ శ్రీలంక దేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం. దీన్ని ఇటీవల అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ శ్రీలంక దేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం అయిన ఈ రావణ 1 ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు, అలాగే దీని యొక్క ఉపయోగం ఏంటి, అలాగే దీని యొక్క బరువు ఏంటి, దీన్ని ఎవరు తయారు చేశారు, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో నాసాస్ ఫ్లైట్ ఫెసిలిటీ ఆన్ వర్జీనియాస్ ఈస్ట్ షోర్, వర్జీనియాస్ ఈస్ట్ షోర్ నుంచి దీన్ని సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని యొక్క బరువు వచ్చేసి 1.05 కిలోగ్రామ్స్. రావణ 1 శాటిలైట్ యొక్క బరువు 1.05 కిలోగ్రామ్స్. సో దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి అరౌండ్ 1.5 ఇయర్, 1.5 సంవత్సరం ఇది పనిచేయడం జరుగుతుంది. సో అలాగే ఈ రావణ 1 ఉపగ్రహాన్ని డిజైన్ చేసింది, అలాగే దీన్ని బిల్డ్ చేసింది వచ్చేసి జపాన్ దేశానికి చెందిన ఈ క్యూషు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీన్ని డిజైన్ చేసి బిల్డ్ చేసింది వచ్చేసి జపాన్ దేశంలోని క్యూషు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ శ్రీలంక దేశానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని డిజైన్ చేసి బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ ఉపగ్రహం పేరు రావణ 1 ఉపగ్రహం. ఇది శ్రీలంక యొక్క మొట్టమొదటి ఉపగ్రహం. సో ఈ ఉపగ్రహం యొక్క ఉపయోగం ఏంటంటే, ఈ ఉపగ్రహాన్ని ఎందుకు లాంచ్ చేశారంటే ఈ శ్రీలంక దేశం యొక్క మ్యాప్ని, అలాగే ఈ శ్రీలంక దేశంతో పాటుగా శ్రీలంక దేశం యొక్క నైబరింగ్ కంట్రీస్ యొక్క చిత్రాలని ఈ రావణ 1 ఉపగ్రహం తీయడం జరుగుతుంది. సో దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 1.5 ఇయర్స్, దీని యొక్క బరువు 1.05 కిలోగ్రామ్స్. సో దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? అమెరికాలోని వర్జీనియాస్ ఈస్ట్ షోర్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని లాంచ్ చేసింది నాసా. శ్రీలంక దేశం యొక్క రాజధాని శ్రీ జయవర్ధనపుర కొట్టే. శ్రీలంక దేశం యొక్క కరెన్సీ శ్రీలంకన్ రూపీ. శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన. శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే. చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీలంక దేశం యొక్క రాజధాని శ్రీ జయవర్ధనపుర కొట్టే. శ్రీలంక దేశం యొక్క కరెన్సీ శ్రీలంకన్ రూపీ. శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన. శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే.
అమెరికా నుంచి నేపాల్ యొక్క మొట్టమొదటి ఉపగ్రహమైన నేపాలీ శాట్ వన్ని నేపాల్ దేశం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో అక్కడ శ్రీలంక దేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం వచ్చేసి రావణ వన్, అలాగే నేపాల్ దేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం నేపాలీ శాట్ వన్. సో దీన్ని కూడా ఇటీవల అమెరికా దేశం నుంచి ఈ నేపాల్ దేశం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో దీన్ని కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వర్జీనియా నుంచి సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది నాసా సహాయంతో. సో దీన్ని ఎందుకు ఈ నేపాల్ దేశం లాంచ్ చేసిందంటే, ఈ హిమాలయ దేశమైన ఈ నేపాల్ ఏదైతే ఉందో దీని యొక్క వివరణాత్మక భౌగోళిక సమాచారాన్ని సేకరించడం కోసంగా ఈ నేపాలీ శాట్ వన్ని ఇటీవల అంతరిక్షంలోకి సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టడం జరిగింది. సో దీన్ని విజయవంతంగా ప్రవేశపెట్టినట్టుగా ఈ నేపాల్ దేశం యొక్క నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలపడం జరిగింది. నేపాలీ శాట్ వన్ ఈజ్ ఏ లో ఆర్బిట్ శాటెడ్ విచ్ విల్ బి ద 400 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్. సో మన భూమికి సమీప కక్ష మనం చూసినట్టే 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల వరకు మనం 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల వరకు. సో ఇది 160 నుంచి 2000 కిలోమీటర్లకు ఉన్న ఈ కక్ష ఏదైతే ఉందో దీన్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అని పిలుస్తాం, భూమి సమీప కక్ష. సో దీంట్లో ఈ నేపాలీ శాటిలైట్ మొట్టమొదటి శాటిలైట్ అయిన నేపాలీ శాట్ వన్ని 400 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడే ఎక్కువగా ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ వీటన్నింటినీ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది, స్పేస్ స్టేషన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఈ నేపాలీ శాట్ వన్ ఏదైతే ఉందో ఇది కొన్ని రోజుల పాటు ఈ స్పేస్ స్టేషన్లో ఉండి తర్వాత ఇది ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నేపాలీ శాట్ని ఈ భూమి సమీప కక్షలో 400 కిలోమీటర్ల ఎత్తులో లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని డెవలప్ చేసింది వచ్చేసి 2 నేపాలీ సైంటిస్ట్, అబ్బాస్ మాస్కీ అలాగే హరిరామ్ స్టేస్టా. సో వీళ్ళిద్దరు కూడా ఇక్కడ జపాన్ దేశంలోని క్యూషు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దీన్ని డెవలప్ చేసి దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో బిల్డ్ చేసి డెవలప్ చేసింది వచ్చేసి నేపాల్ దేశం యొక్క సైంటిస్ట్ ఇద్దరు, అబ్బాస్ మాస్కీ అలాగే హరిరామ్ స్టేస్టా. సో దీన్ని తయారు చేసిన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని తయారు చేసిందంటే బోర్డ్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. సో ఈ క్యూషు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క బోర్డ్స్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ నేపాలీ శాట్ వన్ని వీళ్ళు తయారు చేయడం జరిగింది. సో దీన్ని ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వర్జీనియా నుంచి సక్సెస్ఫుల్గా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ వర్జీనియా నుంచి ప్రవేశపెట్టిన నేపాలీ శాట్ వన్ ఉపగ్రహం ఏదైతే ఉందో ఇది దేనికోసంగా ప్రవేశపెట్టారు కక్షలోకి, దేనికోసం దీన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు, హిమాలయ దేశం ఈ నేపాల్ దేశం యొక్క వివరణాత్మక భౌగోళిక సమాచారాన్ని సేకరించడం కోసంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, నేపాల్ దేశం యొక్క మొట్టమొదటి శాటిలైట్ ఏంటి, నేపాలీ శాట్ వన్. శ్రీలంక దేశం యొక్క మొట్టమొదటి శాటిలైట్ ఏంటి, రావణ వన్ శాటిలైట్. నాసా యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని 1958 జూలై 29వ తేదీన స్థాపించడం జరిగింది. ఈ నాసా యొక్క ప్రధాన కార్యాలయం, మన ఈ నాసా యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి అమెరికా దేశంలోని వాషింగ్టన్ డీసీలోని 2 ఇండిపెండెన్స్ స్క్వేర్లో ఉంటుంది. అలాగే ఈ నాసా యొక్క మోటో వచ్చేసి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ అనేది ఈ నాసా యొక్క మోటో. సో ప్లీజ్ రిమెంబర్ దిస్, నాసా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, అమెరికా దేశంలోని వాషింగ్టన్ డీసీలోని 2 ఇండిపెండెన్స్ స్క్వేర్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో దీని యొక్క మోటో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్. నాసా యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది నాసా యొక్క ఫుల్ ఫామ్. సో మన భారతదేశం యొక్క ఈ స్పేస్ ఏజెన్సీ అయిన ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. మాలి ప్రధానమంంత్రి సౌమిలి బౌబి మాగా ఇటీవల తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. మాలి దేశం యొక్క ప్రధానమంత్రి అయిన సౌమిలి బౌబి మాగా ఇతను ఇటీవల తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఈ మాలి అనేది ఈ వెస్ట్ ఆఫ్రికాలో ఉండే ఒక దేశం. సో దీని యొక్క రాజధాని వచ్చేసి బమాకో, దీని యొక్క కరెన్సీసు సిఎఫ్ఏ ఫ్రాంక్, అలాగే వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్. మాలి దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి ఇబ్రహీం బోబాకర్ కీటా. సో ఇది మాలి దేశం, ఈ గ్రీన్ కలర్లో చూపించింది మాలి దేశం. సో ఈ మాలి దేశం యొక్క బోర్డర్ కంట్రీస్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మాలి దేశంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న దేశాలు వచ్చేసి అల్జీరియా, మారిటానియా అలాగే సెనెగల్, ఇక్కడ గినియా, అదేవిధంగా కోట్ డి ఐవరీ, బుర్కినా ఫాసో, నిగర్. సో ఇవి ఈ మాలి దేశంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న దేశాలు, చాలా చాలా ఇంపార్టెంట్, అల్జీరియా, మారిటానియా, సెనెగల్, గినియా, కోట్ డి ఐవరీ, అలాగే బుర్కినా ఫాసో, నిగర్. ఇవి మాలి దేశంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న దేశాలు. మాలి అనేది ఆఫ్రికా ఖండంలో ఈ వెస్ట్ ఆఫ్రికాలో ఉండే ఒక దేశం. సో ఇటీవల ఈ దేశం యొక్క ప్రధాని రాజీనామా చేయడం జరిగింది. సో అతని యొక్క పేరేమిటి, సౌమిలి బాబి మాగా.
దక్షిణాఫ్రికాకి తదుపరి భారత హైకమిషనర్గా జైదీప్ సర్కార్ని నియమించడం జరిగింది. దక్షిణాఫ్రికా దేశానికి భారతదేశం యొక్క తదుపరి హైకమిషనర్గా ఇటీవల మన భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ జైదీప్ సర్కార్ని నియమించడం జరిగింది. దక్షిణాఫ్రికా దేశం, ఇది ఆఫ్రికా ఖండంలో దక్షిణం వైపున ఉంటుంది. సో దక్షిణంలో ఈ విధంగా ఉంటుంది. సో కంట్రీ సదర్న్ ఆఫ్రికా. సో దీని యొక్క రాజధాని వచ్చేసి ప్రిటోరియా. దీని యొక్క కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్. అలాగే సౌత్ ఆఫ్రికా దేశం యొక్క, దక్షిణాఫ్రికా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి సిరిల్ రామఫోసా. సో ఈ సౌత్ ఆఫ్రికా దేశంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న దేశాలు వచ్చేసి నమీబియా, బోట్స్వానా, జింబాబ్వే, మొజాంబిక్, అలాగే స్వాజిలాండ్. సో ఇవి ఈ సౌత్ ఆఫ్రికా దేశంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న దేశాలు. చైనాలోని లింగ్బోలో ప్రారంభమైన ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్, 2019 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ని చైనాలోని లింగ్బోలో ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 2019 వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ని ఎక్కడ నిర్వహించారని మనల్ని అడగొచ్చు. సో వీటిని చైనాలోని లింగ్బోలో ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ని మీకు విమా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మొత్తం 20 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 20 గ్రాండ్ టెస్ట్లో ఒక్కో టెస్ట్కి 100 ప్రశ్నలు, మొత్తం 2000 ప్రశ్నలు ఈ ఎగ్జామ్స్లో మీకు ఉంటాయి. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసంగా మీరు ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఈ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఈ లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ ఆర్ఆర్బి నాన్ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వ్యూమా ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ ఎగ్జామ్స్ మీకు తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటాయి. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీ గ్రాండ్ టెస్ట్ 2019 మొత్తం 20 గ్రాండ్ టెస్ట్లు దీంట్లో మీకు ఉంటాయి. సో దీని యొక్క రిజిస్ట్రేషన్ కోసంగా తప్పకుండా ఈ లింక్ క్లిక్ చేసి మీరు మొత్తం డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. బ్రిటన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన భారత తొలి మహిళా శాస్త్రవేత్త ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్. చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిటన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన భారత తొలి మహిళా శాస్త్రవేత్త ఎవరు? ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్. సో ఇక్కడ బ్రిటన్ రాయల్ సొసైటీ అంటే ఏంటంటే, యాక్చువల్గా ఈ ప్రపంచంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కూడిన ఒక రాయల్ సొసైటీ. సో దీని యొక్క గౌరవాన్ని పొందిన, దీని యొక్క ఫెలోగా ఎంపికైన మొట్టమొదటి భారత మహిళా శాస్త్రవేత్త ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్. అలాగే ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ఔషధ రంగ దిగ్గజ సంస్థ సిప్లా యొక్క చైర్మన్ అయిన యూసఫ్ హమీద్ ఈ 2019 సంవత్సరానికి గాను బ్రిటన్ రాయల్ సొసైటీ గౌరవాన్ని పొందడం జరిగింది. సో ఇవి రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2019 సంవత్సరానికి బ్రిటన్ రాయల్ సొసైటీ గౌరవ ఫెలోగా ఇటీవల సిప్లా యొక్క చైర్మన్ అయిన హమీద్ దీనికి ఎంపిక అవడం జరిగింది, యూసఫ్ హమీద్. అలాగే బ్రిటన్ రాయల్ సొసైటీ ఫెలోగా 2019 సంవత్సరానికి గాను ఎంపికైన మొట్టమొదటి భారత మహిళా శాస్త్రవేత్త ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్. సో ప్లీజ్ రిమెంబర్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే 2019 సంవత్సరానికి మనం చూసినట్లయితే ఈ బ్రిటన్ రాయల్ సొసైటీ గౌరవాన్ని మొత్తం 51 మంది పొందడం జరిగింది. సో వారిలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు మనం చూసినట్లయితే ప్రొఫెసర్ గురుదయాల్ బెస్రా కానీ, అలాగే ప్రొఫెసర్ మంజుల్ భార్గవ కానీ, ప్రొఫెసర్ అనంత పరేఖ్ కానీ, ప్రొఫెసర్ అక్షయ్ వెంకటేష్ కానీ, వీళ్ళంతా కూడా ఈ పురస్కారానికి ఎంపిక అవడం జరిగింది. సో దీనికి మొట్టమొదటి భారత మహిళ ఎంపికైన భారతీయ మహిళ వచ్చేసి బ్రిటన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన భారత తొలి మహిళా శాస్త్రవేత్త వచ్చేసి ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్. సో ఈమె దీనికి ఎంపికయ్యి రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే ఈ ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ఔషధ రంగ దిగ్గజ సంస్థ అయిన ఈ సిప్లా యొక్క చైర్మన్ యూసఫ్ హమీద్ కూడా ఈ బ్రిటన్ రాయల్ సొసైటీ గౌరవాన్ని 2019 సంవత్సరానికి గాను పొందడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్, ఇవి రెండు ముఖ్యంగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2019 సంవత్సరానికి గాను బ్రిటన్ రాయల్ సొసైటీ గౌరవాన్ని ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ఔషధ రంగ దిగ్గజ సంస్థ సిప్లా యొక్క చైర్మన్ అయిన యూసఫ్ హమీద్ దీన్ని పొందడం జరిగింది. దాంతోపాటుగా 2019 సంవత్సరానికి గాను ఈ బ్రిటన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన భారత తొలి మహిళా శాస్త్రవేత్త వచ్చేసి ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. 2019 సంవత్సరానికి ఈ బ్రిటన్ రాయల్ సొసైటీ గౌరవాన్ని మొత్తం ఎంతమంది పొందారు? 51 మంది పొందారు. సో వారిలో 51 మందిలో మన భారత ఇతర శాస్త్రవేత్తలు వచ్చేసి ప్రొఫెసర్ గురుదయాల్ బెస్రా, ప్రొఫెసర్ మంజుల్ భార్గవ, ప్రొఫెసర్ అనంత పరేఖ్, అలాగే ప్రొఫెసర్ అక్షయ్ వెంకటేష్, వీళ్ళు కూడా ఈ పురస్కారానికి ఎంపిక అవడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా
మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా మీరు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ప్లీజ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ఇన్ యువర్ సోషల్ మీడియా సైట్స్. థ్యాంక్ యూ.